త్రివిక్రమ్ మూవీ వస్తుందంటే చాలు, మూవీ లవర్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంటారు. కానీ ఆయన మాత్రం అదే ఫ్యామిలీ చిత్రాలు తిప్పి తిప్పి తీస్తున్నారు. ఇప్పుడు బన్నీ కోసం ఆ రూట్ మార్చారట గురూజీ. కథా కథనాల్లో అంతగా కొత్తదనం లేకపోయినా తన మార్క్ పంచ్ డైలాగ్స్, అదిరిపోయే టేకింగ్ స్టైలిష్ యాక్షన్ సీక్వెన్స్లు, హీరోయిజం ఎలివేషన్ సీన్స్ తో మెస్మరైజ్ చేస్తారు త్రివిక్రమ్. ఈ కోవలో ఆయన నుంచి వచ్చిన చాలా చిత్రాలు బ్లాక్ బాస్టర్ హిట్లుగా నిలిచాయి. అందుకే త్రివిక్రమ్ మూవీని చూసేందుకు టాక్ తో సంబంధం లేకుండా ప్రేక్షకులు క్యూ కడుతుంటారు. త్రివిక్రమ్ తమను పక్కాగా ఎంటర్టైన్ చేస్తారని ఆడియన్స్ నమ్ముతారు. ఆయన కూడా వారిని పెద్దగా నిరాశపరచలేదు. అయితే ఈ స్టార్ డైరెక్టర్ రెగ్యులర్ కాన్సెప్ట్ నుంచి బయటపడనున్నారని తెలుస్తోంది. అందుకు ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ తో చేయబోయే పాన్ ఇండియా ఫిలిం వేదిక కానుందని టాక్. అల్లు అర్జున్ తో పాన్ ఇండియా రేంజ్ లో భారీ మూవీని త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నారనేది తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుందో క్లారిటీ లేదు. కానీ ఈ సినిమాతో గురూజీ కొత్త ప్రయోగం చేయనున్నట్లు తెలుస్తోంది. తాను ఇన్నాళ్లు తీస్తూ వచ్చిన రెగ్యులర్ కాన్సెప్ట్ నుంచి బయటకు వచ్చి బన్నీ ఫిలిం ను పవర్ఫుల్ కాన్సెప్ట్ తో తీసేందుకు ఆయన ప్లాన్ చేస్తున్నారని ఫిలిం నగర్ టాక్. మామూలుగా త్రివిక్రమ్ సినిమాల్లో విడిపోయిన కుటుంబం, చక్కదిద్దే కాన్సెప్ట్ ఎక్కువగా కనిపిస్తుంది. ఈ కోవలో అత్తారింటికి దారేది అల వైకుంఠపురంలో సహా చాలా సినిమాలు వచ్చాయి. దీంతో గురూజీ ఒకే చట్రంలో ఇమిడిపోయారనే విమర్శలు ఈ మధ్య ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో రెగ్యులర్ ఫార్ములా మూవీస్ నుంచి ఆయన బయటపడనున్నారని వినికిడి. బన్నీతో తీసే ఫిలింను పాన్ ఇండియా రీచ్ ఉండే యూనివర్సల్ కాన్సెప్ట్ తో అత్యంత భారీ బడ్జెట్ తో తీసేందుకు త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఇప్పటికీ చిత్రం స్క్రిప్ట్ వర్క్ లో ఆయన బిజీ అయిపోయారని తెలుస్తోంది. అల్లు అర్జున్ కూడా త్రివిక్రమ్ తీసుకొచ్చే ఫుల్ స్క్రిప్ట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారట. స్క్రిప్ట్ ఓకే అవగానే పుష్ప 2 కంప్లీట్ చేసి ఆ మూవీ పనుల్లో భాగం అవ్వాలని ఆయన అనుకుంటున్నారని టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఇదే నిజమైతే త్రివిక్రమ్ పెన్ నుంచి సరికొత్త మ్యాజికల్ స్టోరీ రావటం ఖాయమని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు. గురూజీకి ఉన్న తెలివి, మేధాశక్తి, నాలెడ్జ్ నుంచి అద్భుతమైన కథ పుట్టడం గ్యారంటీ అని కామెంట్స్ చేస్తున్నారు.